జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను కావలి ఓసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఓసీపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓసీపీ నేతలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలను ఓసీపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓసీపీ నేతలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు గారి పూల యొక్క 195వ జయంతిని పురస్కరించుకొని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు గౌరవ శాసన సభ్యుల గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఎంతో శుభదినం. అటువంటి మహానుభావులు ఏర్పరిచినటువంటి ఎన్నో రాజ్యాంగపరమైనటువంటి విషయాలు కానీ, అండరానితనాన్ని నిర్మూలించడంలో కానీ, తర్వాత వితంతు వివాహాలు చేయడంలో కానీ, గుడి ప్రవేశాలకు కానీ, తర్వాత విద్యలో కానీ, ఇటువంటి అన్నింటిలో కూడా మహాత్మా పూలే అటువంటి పెద్దలు చేసినటువంటి మహా యజ్ఞం అది. అతను మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జరిగినటువంటి వ్యక్తి పూలే గారు. అటువంటి వ్యక్తి ప్రథమంగా వారి భార్యను కూడా సావిత్రి పూలే గారిని చదివించి ఆమె చేత ఒక ఉన్నతమైన పాఠశాల ఒకటి ఏర్పాటు చేసి బాలికలకు కూడా మంచి విద్యను ప్రసాదించాలనే ఒక సహృదయంతో చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థలో మన రాష్ట్ర ముఖ్యమంత్రుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఈరోజు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు కూడా 70% ఈరోజు ఈ యొక్క మంత్రి పదవులు ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా మన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అడుగుజాడల్లో ఆయన తెలియజేసినటువంటి మంచి ఉద్దేశమైన కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడవాలని మేమంతా కూడా ఆశిస్తూ ఆయనకి ఘన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆయన గతంలో భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, మహిళలు విద్యకు దూరం అవడాన్ని, ఈ జాతి సమతుల్యత లోపించినప్పుడు ఆ రోజు ఉద్యమంగా ఆయన జీవితాంతం ఉపాధ్యాయుడిగా మహిళల విద్యా అభివృద్ధి కొరకు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా సమాజంలో సమభావంతో మెలగాలని చెప్పేసి, అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పేసి ఆ రోజు ఎంతో ఉన్నత భావాలు లక్ష్యాలతో ఆయన చేసిన కొన్ని ఉద్యమాలు కార్యక్రమాల వల్లనే ఈరోజు చాలా వరకు సమాజంలో మార్పు అనేది రాగలిగింది. శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సభని ఘనంగా నిర్వహించబడింది. జ్యోతిరావు పూలే గారు అణగారిన బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతగానో అభ్యున్నతి తీర్చి కృషి చేశారు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యను కూడా చదివించి ఆమెని ఉపాధ్యాయులు చేసి అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచానికి చాటి చేసిన మహామనిషి జ్యోతిరావు పూలే గారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ బీసీల అభ్యున్నతికి, ఎస్సీల అభ్యున్నతికి, మైనార్టీల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో బీసీల కోసం ఎంతో పాటుపడుతున్న శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ